ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత హోదాలో చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సంబరాలు చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలకి సిగ్గుండాలి. ఆ రోజున పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మాటలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా నీటి మూటలుగా మిగిలిపోయినని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మీరు ఈ రోజున జగన్ గారి పాలనలో రైతులు, మహిళలు, దళితులు, ముస్లింలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆనందంగా ఉందని మీరు ఎక్కడైనా చెప్పగలరా? ఒక్క వర్గమైనా సరే ఆనందంగా ఉందని చెప్పగలరా? రైతుల పంట నష్టానికి కనీసం 100 కోట్ల రూపాయలు కూడా నష్టపరిహారం చెల్లించినటువంటి వైనం. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మహిళలపై దాడులు, అదేవిధంగా దళితులపై దాడులు. మరో పక్కన బీసీ సామాజిక వర్గాలకి పెద్ద ఎత్తున మంచి చేశాం, వీరు బీసీలు అంటే బ్యాక్బోన్ క్లాస్ అని ప్రచారం చేస్తున్నటువంటి మీరు 139 బీసీ కులాలకి కేవలం 52 మాత్రమే చైర్మన్ పదవులు ఇవ్వడం బీసీలని అవమానించడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 139 కులాలుంటే 52 చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలని అవమానించడం కాకపోతే మరేంటని మిమ్మల్ని షూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాము. నిధులు లేనటువంటి డైరెక్టర్ పదవులు ఆకలితో ఉన్నవాడి ముందు ఖాళీ ఇస్త్రాకు వెయ్యడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే జగన్ గారి సర్కారు పనితీరుకి నిదర్శనమా? నిధులు లేనటువంటి బీసీ కార్పొరేషన్స్ దేనికి? ఉపకులాల కార్పొరేషన్స్ దేనికి? ఆకలిగా ఉన్నవాడు ముందు ఎవరైనా కనీసం టిఫిన్ భోజనం అని పెట్టాలి. అలాంటిది ఏం లేకుండా ఖాళీ ఇస్త్రాకు వేస్తే అది బీసీలని అవమానించడమే. ఇదే జగన్ సర్కార్ యొక్క పనితీరు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజా సంకల్ప యాత్ర కాదు, ప్రజా వంచన యాత్రని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు కూడా అర్థమైంది. అందుకనే రాబోయే రోజుల్లో జగన్ గారి సర్కార్ని, జగన్ గారి ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరితో పాటుగా కూడా కాపులకి ఈబీసీ రిజర్వేషన్లు 5% కోటా కూడా అమలు చేయనందుకు, ఈ ప్రభుత్వానికి సమాధి కట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అడుగడుగున ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. అడుగు తీసి అడుగు వేస్తే అవినీతిలో కూరుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం చూసి మీరు సంబరాలు చేసుకుంటారా? ఇసుక దొరకక కార్మికులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కోటి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, అందుకని సంబరాలు చేసుకుంటారా? మీరు రాజధాని ముక్కలు చేసినందుకు సంబరాలు చేసుకుంటారా? పోలవరానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తేలేక చేతులు ఎత్తేసినందుకు సంబరాలు చేసుకుంటారా? ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కల్పించకుండా 40 లక్షల మంది యువతని నిరుద్యోగం పాలు చేసినందుకు సంబరాలు చేసుకుంటారా? 16 నెలల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 120,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 16 నెలల కాలంలో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినందుకు సంబరాలు చేసుకుంటారా? చెప్పాలి మీరు దేనికి సంబరాలు చేసుకుంటారు? మీరు చేసింది ప్రజా సంకల్ప యాత్ర కాదు, ప్రజా వంచన యాత్ర అని ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అతి తొందరలోనే ఈ ప్రభుత్వానికి నౌకలు చెల్లిపోతాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా తన స్వార్థాన్ని తగ్గించుకొని
కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కూడా వారికి సందర్భంగా సూచిస్తూ ఉన్నా. మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా నేతి బీరకాయలో నెయ్యి దొరకదనేటువంటి వాస్తవం ఎంతో. మీ పాలనలో నీతి అన్న మాటే వినబడదు, నీతి అన్న అడుగే పడదని ప్రజలకు అర్థమైంది. మీ ప్రతి అడుగు కూడా అవినీతి అడుగే అని మరొకసారి తెలియజేస్తా. వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం కాదు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ పార్టీ నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి. పెన్షన్లో ఎందుకు కోత విధించారు? తెల్ల రేషన్ కార్డులు ఎందుకు ఎత్తేశారు? పూర్తయినటువంటి ఇళ్లని ఇంతవరకు ఎందుకు కేటాయించట్లేదని, వికలాంగుల యొక్క పెన్షన్లు ఎందుకు రద్దు చేశారో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఆ రోజున ప్రజలు మీకు ఎన్ని చేవాట్లు పెట్టారు, అడుగడుగునా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చేతకరించుకుంటున్నారో అనేటువంటి అంశాలను కూడా మీ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. మీరు చేసుకోవాల్సింది సంబరాలు కాదు. సంబరాలు చేసుకుంటున్నారంటే ఇది మీకు సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినందుకు, వంచన చేసినందుకు, ఆ వంచనలో విజయవంతం అయినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారని ప్రజలైతే మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.